న్యూస్కి స్వాగతం. యువత బాబు జగజ్జీవన్ రామ్ ఆదర్శంగా తీసుకొని దళిత యువసేన అధ్యక్షుడు వల్లూరి రుకుమార్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ను గౌరవిస్తూ ఆదివారం పెదపూడి మండలం సహాపూర్ గ్రామం ఎస్సీపేటలో సామాజిక దూరం పాటిస్తూ నోటికి మాస్కులు వేసుకొని భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి 113వ జయంతి వేడుకలు దళిత యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుకుమార్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోజుల దళిత ఉద్యమాలను ముందుండి నడిపేవారని ఆయన అన్నారు. కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవలు అందిస్తున్న వివిధ విభాగాల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ సంఘటన కార్మికులకు రోజువారీ కూలీని ప్రకటించాలని దళిత యువసేన తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి నిర్మూలించేందుకు లాక్డౌన్ ప్రతి ఒక్కరూ పాటించాలని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వల్లూరి రాజాబాబు, దళిత యువసేన నాయకులు వల్లూరి ప్రసాద్, సుధాకర్ సురేష్, రమణ, ముప్పిడి శివ, జాను, మహిళ నాయకులు లక్ష్మి, గొయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. పదవిని అలంకరించి దళితోద్ధరణ కోసం ఆర్ఎస్లు మన పెద్ద అయిన వల్లూరి చెన్నయ్య గారిని పోల్దండ వేసి నివాళ్ళు జగజ్జీవన్ జగజ్జీవన్ రావు మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రావు, దళితుల ఆశాజ్యోతి జగజ్జీవన్ రావు, జగజ్జీవన్ రావు ఆశయాలను జోహార్ జగజ్జీవన్ రావు, జోహార్ జోహార్ బాబు జగజ్జీవన్ రావు, దూరంగా దూరంగా జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఒక సెకండ్, జగజ్జీవన్ రావు ఆశయాలను కామ్రేడ్ పొలమాలలో వేసి నివాళులు అర్పించిన సాంప్రదాయంలో భాగంగా ఈరోజు మనం ఆ విధంగా ఈ సంవత్సరంలో మనం బొమ్మలు పెట్టుకునే ఉద్దేశం మనకు ఉంది. అది లాస్ట్కి మనం ఆ క్రమం ఇంకా ఫైనల్కి వచ్చింది అనేటప్పటికి లాక్డౌన్ ప్రకటించడం వల్ల అది కూడా మరి సహకరించాలి అలాగని చెప్పేసి మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి యొక్క పెదపూడి మండలం సహాపూర్ గ్రామంలో ఎస్సీ మారిపేటలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 113వ జయంతి ఘనంగా నిర్వహించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ నోటికి మాస్కులు ధరించి ప్రభుత్వాలకి గౌరవిస్తూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఈ లాక్డౌన్ సందర్భంగా అత్యవసర విభాగాల సేవలు అందిస్తున్న వారందరికీ దళిత యువసేన తరపున
ప్రత్యేక ధన్యవాదాలు.